సర్వాంతరవ్యామి దేవుని స్వరము మహాగణత వహించిన మాయస్ మీ పరిశుద్ధమైన శ్రేయస్యమైన మనవరమైన నామాన్ని బట్టి మీకు ఏ వేళ వందనాలు స్థుతులు స్తోత్రాలు జిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయాన్ని మాకు అనుగ్రహించేందుకే వందనాలు ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది మీ సన్నిధిని వీక్షిస్తున్నారో ఎంతమంది కూర్చొని వింటున్నారు ఆలకిస్తున్నారు పరామర్శిస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని వేరే పరామర్శించి దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సర దేవులాసులతో నింపమని నజరే వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఈ దినమున మన అంశము సంవత్సరములు జరుగుచుండగా అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం కాండము పదకొండవ అధ్యాయము పదకొండు నుండి మనము చదువుకుందాం మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశ్యము కొండలలో ఎలుగల దేశ్యము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడని హోవా లక్ష్యపెట్టు దేశ్యము నీ దేవుడని హోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడును దాని మీద ఉండును కాబట్టి మీ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోను మీ దేవుడిని హోవాను ఆయనను ప్రేమించవలని నేడు నీకు మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వి మీ దేశమునకు వర్షము అనగా తొలకరి రివారను కడవరి రివారణం దాని దాని కాలమును కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందవు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయ ఎందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోభ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడి లేని ఎడలా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేను అప్పుడు వాన కురియదు భూమి పండదు యహోవా మీకు చుచున్న ఆ మంచి దేశమున ఆయన మీకు శీఘ్రముగా నశించదరు కాబట్టి మీరు ఈయన మాటలను మీ హృదయంలో మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ దేశము మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి నీ కన్నులేదుట బాహికముగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు దురావ నడుచునప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను వాటిని మీ పిల్లలకు చెప్పి మీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను అలాగు చేసినడలా యహోవా మీ చెదనని ప్రమాణము చేసిన దేశ్యమును మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును మీరు మీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయన మార్గంట్ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలని మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞ అనుసరించి జాగ్రత్తగా నడుచుకుని అప్పుడు అప్పుడే మీ ఎదుటి నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే కంటే గొప్ప జనముల దేశమును స్వాధీనపరుచుకుందరు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది ఎగును అరణ్యం మొదలుకొని లెబానోన్ వరకును యొప్పటి నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడని హోవా మీరు అడుగుపెట్లు దేశమంతటి మీద మీ భయము పుట్టించును ఆ మెయిన్ ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుడు చెప్తున్నాడు ఇస్రాయలులతో మీరు నది దాటి స్వాధీనపరుచుకును వెళ్ళుచున్న చిన్న దేశము కొండలు లోయలుగల దేశం ఇప్పుడు దేవుడు ఇస్రాయేళ్లను అయుక్త దేశంలో తీసుకొచ్చి ఆరు లక్షల కాల్బలము వీరికి ఏమేం చేశాడు చాలా అద్భుతాలు చేశాడు మొట్టమొదటిగా వీరిని ఎర్ర సముద్రాన్ని చీల్చి వీరు నడిపించాడు వీళ్ళు గ్రహించలేకపోతున్నారు అందుకనే దేవుడు వీరిని గురించి ఏం చెప్పాడంటే వీరు కన్నులుండి చూడకై ఉన్నారు చెవులుండి వెనకై ఉన్నారు హృదయములుండి గ్రహించుకున్నారు ఎందుకంటే వీరు నలభై సంవత్సరాలు నడిపించాడు బైబిల్ చెప్తుంది వారి వస్త్రములు పాతగలలేదు వారి చెప్పుల వారైనా తెగలేదు ఏం జరిగింది ఏం జరిగిందంటే పగలు మేఘ స్తంభములో రాత్రి అగ్నిస్తంభంలో వారు నడిపించుకుంటూ వచ్చాడు మేఘస్థం అంటే ఎందుకు మేఘస్థం అంటే నీడనిచ్చింది నీడలో ఉన్నప్పుడు వారికి ఇక చెమట పట్టదు కనుక వారు ఎటువంటి చెమట వాసన లేదు స్నానం చేయాలనే దిగులు లేదు అని చేత నలభై ఏళ్ళు వాళ్ళు ఎటువంటి మరి ఏ విధమైనటువంటి అవసరత కలిగి లేరు ఎందుకంటే వారికి నీడ వస్తుంది ఒకటి వేళ మేఘం రాత్రి వేళ అగ్ని స్తంభం అగ్ని వారికి వెలుతురును అలాగే వేడిని ఇస్తుంది ఎప్పుడైతే శరీరానికి వేడి తగులుతుందో ఆ బట్టలు శుభ్రంగా ఉంటాయి ఆ దేహము శుభ్రంగా ఉంటుంది కనుక వెలుగు కనబడుతుంది కాబట్టి చెప్పులు తెగకుండా ప్రతి ప్రదేశం స్పష్టముగా కనబడుతుంది వాళ్ళు చక్కగా వెలుతురులో నడిచినట్లుగా నడుచుకుంటూ వచ్చారు వారికి మధ్యలో షకీనా మేఘం ఉంది వారు పగటివేళ మన్నాను భుజించారు మన్నా కురిపించబడింది నలభై సంవత్సరాలు అనగా వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరినది లగాయితూ వారు కానాను దేశపు పొలిమీరలకు చేరు వరకు వారు మన్నాని భుజించిరి అని గ్రంథము ఆరు అధ్యాయములు మనం చూస్తాం ఎప్పుడైతే వారు కణాను దేశములో ప్రవేశించారో ఆ మరుసటి దినముననే మన్నా నిలిచిపోయెను ఎందుకని మన్నా నిలిచిపోయింది అంటే వారికి ఎలాంటి దేశాన్ని ఇస్తున్నాడు ఇక్కడ చూడండి మీరు నది దాటి స్వాధీన పరిష్కృతకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశ్యము మరి దేవుడు కొండలు ఇస్తున్నాడు లోయలు ఇస్తున్నాడు అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష్య పెట్టే దేశ్యము మరి మనకు వచ్చే కృష్ణా వాటర్ ఎక్కడి నుండి వస్తుంది మనకు వచ్చే పెన్నా వాటర్ ఎక్కడి నుండి వస్తుందంటే నంది కొండల్లో నుండి వస్తుంది మనకున్న ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం మొదలుకొనవి నంది కొండల్లో నుండి ఆ కొండల్లో నుండి వచ్చే జలాన్ని మనం త్రాగుతున్నాం కాబట్టి అది మీ దేవుడని హోవా లక్ష్య పెట్టే దేశం మీ దేవుడని హోవా కన్నులు ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఎండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనగా జనవరి ఫస్ట్ నుండి డిసెంబరు థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటి వరకు నిన్ను కాపాడుతున్నాడు అంటున్నాడు ఆయన కన్నులు నీ మీద ఉంటాయి నువ్వు మర్చిపోవద్దు ఏప్రిల్ వస్తుందని మార్చ్ వస్తుందని జూన్ వస్తుందని జూలై వస్తుందని నువ్వు భయపడద్దు అన్ని నెలల్లో కూడా నీకు నేను సర్వ సమృద్ధినిస్తాను కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడని హోవాను ప్రేమించి ఆయనను సేవించవలని నేడు నేను మీ మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినియడలా మీ హృదయం పెట్టండి దేవుని మీద లక్ష్యం పెట్టండి దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టండి కన్నులు పెట్టండి చెవులు పెట్టండి హృదయాన్ని పెంచండి మోకాళ్ళు వంచండి సాగిల పడండి సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ఆయన సన్నిధిలో మీరు కేంద్రీకృతమై నిమగ్నమై ఆయన మాటలు జాగ్రత్తగా పరిశీలించమంటున్నాడు వినమంటున్నాడు ధ్యానించమంటున్నాడు నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినేలా మీ దేశమునకు వర్షమును వర్షాకాలం వస్తేనే వర్షం కాదు ఇప్పుడు అన్ని కాలాల్లో కూడా వర్షం సమృద్ధిగా కుమ్మరించబడుతుంది జూలై ఆగస్టులోనే వర్షాలు లేవు మనకి సెప్టెంబర్లో వర్షము అక్టోబర్లో వర్షము నవంబర్లో వర్షము డిసెంబర్లో వర్షం కావాలంటే జనవరిలో కూడా పడుతుంది కాబట్టి మీకు ఎప్పుడు వర్షం కావాలంటే నేనప్పుడు వర్షాన్ని పంపిస్తాను అనగా తొలకరి వాన కడవరి వాన తొలకరి వానంటే జూన్లో స్టార్ట్ అవుతుంది కడవరి వర్షం అంటే అక్టోబర్లో ముగించబడుతుంది అంటే ఈ సమతూకముతో కూడినటువంటి ఋతువులను మీకు నేను ఇచ్చి ఆశీర్వదిస్తాను భారతదేశానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము భారతదేశానికి ఉన్నటువంటి ఈ ఋతువులు ఈ వాతావరణం ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేవు ఇలాంటి ఋతువులు ఎవరికి లేవు అక్కడ ఎప్పుడు పడితే ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు మనకలా కాదు మనకి శీతాకాలం అది వెళ్ళిన వెంటనే వేసవి కాలం అది వెళ్ళిన వెంటనే వర్షాకాలం ఇలాగున మనకు మూడు కాలములను ఒక క్రమానుసారంగా అనుగ్రహించినాడు దాని దాని కాలమును కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకుంటావు ఈ యొక్క ఎప్పుడైతే సీజన్స్ కరెక్ట్గా ఉంటాయో ఎప్పుడైతే పళ్ళు కరెక్ట్గా కాస్తాయో ఆ కాలంలో నువన్నీ సమకూర్చుకుంటావు కనుక నువ్వు సమకూర్చుకుంటావు మరియు నీ ఉత్తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపిస్తాను ఆహాబు కాలంలో గడ్డి లేక ప్రజలు పశువులకు మేత లేక సంచరించాడు ఆహాబు అంటే అలాంటి కరువు మీకు రాదు ఏలి ఆ మాట చెప్పున మూడున్నర సంవత్సరాలు దేవుడు ఆకాశాన్ని మూసివేశాడు ఎందుకని ఆహాబు ఇంటి వారు చేసిన దోషం పాపం యజ్బేలు ఆహాబు కలిసి వారి పిల్లలు కలిసి చేసిన పాపదోషం అందుచేత ఆకాశాన్ని దేవుడు మూసివేశాడు మీ దినాలు అలా కాదు మీకు నేను వర్షాన్ని సమృద్ధిగా కొమ్మరిస్తాను ఎలాగంటే మీరు నేను చెప్పిన మాట మీరు వినాలి జాగ్రత్తగా గై కొనాలి అంటున్నాడు మరియు నువ్వు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపిస్తాను చక్కని గడ్డి మొలుస్తుంది మీ హృదయము మాయలలో చిక్కి త్రవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి మీ హృదయం మాయల్లో పడకూడదు మాయలోకమిది అటు ఇటు తొట్టిల్లకూడదు అక్కడ ఒక దేవత ఉంది ఇక్కడ ఒక దేవత ఉంది అక్కడ ఒక గుడి ఉంది ఇక్కడ ఒక గుడి ఉందని ఈ అంచె దినాల్లో మాయ మాటలు చెప్పి అక్కడ క్రీస్తున్నాడు ఇక్కడ క్రీస్తున్నాడు ఇక్కడ ప్రవచనం ఉంది అక్కడ దర్శనం ఉంది అక్కడ చర్చి మంచిది ఇక్కడ చర్చి మంచిది మెదక్ చర్చికి వెళ్తే బాగా జరుగుతాయి బైబుల్ మిషన్కి వెళ్తే ఇంకా గొప్పగా జరుగుతాయి పుట్టలో మన్ను తట్టలో మన్ను తింటూ అటు ఇటు తిరగొద్దు ఇది మాయ ఇలాంటి మాయ పనులు చేసేవారిని ప్రోత్సహించవద్దు మాయలో చిక్కకుండా నువ్వు తిరగకూడదు అటు ఇటు నువ్వు జాగ్రత్త పడాలి లేని ఎడల యహోవా మీదికి కోపపడి ఆకాశమును మూసివేస్తాడు నువ్వు విచ్చలవిడిగా తిరిగావనుకో ఓ క్రమం లేకుండా ఆకాశాన్ని కాశ్యాన్ని మూసేస్తాడు ఆకాశము మూసివేయబడిను అప్పుడు వాన కొరియదు వాన కొరవదు వాన కొరవపోతే ఏమవుతుంది ధాన్యం పండదు ధాన్యం పండకపోతే ఆహారం దొరకదు కరువుతో ప్రజలు అలమటించి చనిపోతారు కాబట్టి కరువు దినాలు వస్తాయి కాకుండా శీఘ్రముగా మీరు నశించెదరు మీరు కనుక మరి నేను చెప్పినట్లుగా మీరు చేయకుండా మీరు క్రమం తప్పి ఇష్టానుసారంగా తిరిగితే మీరు నశించిపోతారు అంటున్నాడు దేవుడు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలో మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకోవాలి చేతుల మీద దేవుని వాక్యాన్ని నీ చేతి కట్టుకో బ్రాస్లెట్ అంటే బంగారాభరణం ధరించమని కాదు దేవుని వాక్యాన్ని కట్టుకో ఎఫ్ఎస్సిఆర్ పదిలో పౌలు చెప్తున్నాడు ఒక సైనికుడికి ఏముండాలి ఏ క్రిస్టియన్ ఈజ్ బికెమ్ ఏ సోల్జర్ అన్నాడు వాచ్మెన్ని క్రైస్తవుడు ఒక చిన్న సైనికుడు అని చెప్పాడు ఆ సైనికుడికి ఏమేమి ఉండాలి మీరు రక్షణనే శిరస్ణం నీతి అనే మైమరువు మైమరువు అంటే బెల్టు అన్నాడు సత్యం అనే దట్టి అలాగే నీతి అనే కవచం షీల్డ్ అంటాం కాబట్టి మీరు ఈ కవచాన్ని ధరించుకోవాలి ఈ బెల్ట్ ధరించుకోవాలి అలాగే ఈ పాదములకు సమాధాన సువార్త వలన జోడు సిద్ధ మనసు అనే జోడు ఎప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి ఆత్మ వలన ఖడ్గము దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి ఎప్పుడు వాక్యము నువ్వు ధ్యానిస్తూ ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై వాడిగల రెండొంచుల ఖడ్గము వలె ఉండి అది హృదయంలోనికి ప్రవేశించి కీళ్లను మూలుగులను విభజిస్తూ మిమ్ముల్ని విభజిస్తుంది పరిశోధిస్తుంది అని పౌలు అంటున్నాడు ఇది మాత్రమే కాదు మీరు దృష్టి నుండి వచ్చి అగ్ని బాణములను ఆర్పుతారు విశ్వాసమనే డాలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్న ఉన్నటుజువుల ఉన్నదని ఎబ్రి పదకొండు ఒకటి ఎబ్రి పదకొండు ఐదులో పౌలు సెలవిస్తున్నాడు విశ్వాసం అంటే ఎలా వస్తుంది రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడో శరములో పౌలు అంటున్నాడు వినుట వలన విశ్వాసము కలుగును ద ఫెయిత్ మస్ట్ కమ్స్ బై ద హియరింగ్ విశ్వాసం అనేది ఎలా వస్తుంది వినుట వలన వస్తుంది ఏం వింటే వస్తుంది అయితే క్రీస్తుని కూర్చున్నా మాట వలన విశ్వాసం కలుగును ఫెయిత్ కమ్స్ బై ద హియరింగ్ హియరింగ్ బై దే ఓడ్ అఫ్ గాడ్ నువ్వు ఏమి వినాలి దేవుని వాక్యాన్ని వినాలి దురద చెవులు కలిగి ముసలమ్మ ముచ్చట్లు దినాల్లో అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కాలము వస్తుంది అనుకూలమైన ప్రసంగాలు మీ కొరకు మధ్యలో డప్పు వాయించుకోవటం ఇలాంటి ప్రసంగాలు మానివేయండి దేవుని మాట వినండి ప్రతి దైవజీనుడి చెప్పే మాట వినండి పేర్లు పెట్టకండి ఆయన ప్రసంగం మంచిది ఈయన ప్రసంగం ప్రసంగాలు కాదు కావాల్సింది దేవుని మాట బైబుల్ గ్రంథములో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దేవుని వాక్యం ద్వారా అది విను శ్రద్ధగా ఆలకించమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరు ఈయన మాటలు మీ హృదయంలో మీ మనసులో ఉంచుకొని మరి మీ చేతికి సూచనగా కట్టుకోవాలి అవి నీ కన్నులడమా భాషికముగా ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రధాన యాజకుడి కడక నొసట ఏమని కట్టుకునేవాడు యహోవా పరిశుద్ధుడు అనే భాస్కాన్ని కట్టుకునేవాడు గాడ్ ఈజ్ హోలీ గాడ్ ఈజ్ ద లాడ్ ఈజ్ హోలీ దేవుడు పరిశుద్ధుడు అని తన కన్నుల నడుమ భాస్కాన్ని ప్రధాన యాజకుడు ధరించేవాడు ఆతి పరిశుద్ధ స్థలంలో అతడు ప్రవేశించేటప్పుడు కాబట్టి నీ కన్నుల నడుమ ఏమి ఉండాలి పరిశుద్ధత ఆ భాషికము నీ కన్నుల నడుమ ఉండాలి బైబిల్ అంటున్నది నేను పరిశుద్ధుడను కనుక మీరును ఐ యామ్ హోలీ యా ఆల్సో హోలీ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అని బైబిల్ చెప్తుంది వితౌట్ హోలీనెస్ కెనాట్ చీ టు గాడ్ కనుక పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు దేవుడు పరిశుద్ధుడు ఐమ్ హోలీ నేను పరిశుద్ధుడు దేవుడు ఇస్రాయిలుతో అనేక సార్లు చెప్పాడు ఈరోజు మీరు పరిశుద్ధంగా ఉండాలి ఈరోజు నేను సినాయి పర్వతం మీదకి దిగి వస్తున్నాను మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి మిమ్ముళ్ళు మీరు పవిత్రపరచుకోండి కళంకమైన మీలో అపవిత్రతైనా అయినా మీలో విగ్రహారాధనైనా జాగత్వమైనా ఉండకూడదు నేను దిగి వస్తున్నాను ఒక్కసారి నేను మీ మధ్యకు వచ్చాను మిమ్మల్ని నిర్మూలన చేస్తానంటాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు నీ కన్నుల నడుమ యహోవా పరిశుద్ధుడు అనేటటువంటి ఆ శాసనము నీకెప్పుడు గుర్తుండాలి దేవుడు పరిశుద్ధుడు నువ్వు విస్మరించకూడదు అంటున్నాడు అలాగే నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు తురావను నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించాలి నువ్వు ఇంట్లో కూర్చునేటప్పుడు నువ్వు త్రావలో నడిచేటప్పుడు ఎమ్మాయి అనే గ్రామంలో అనే తురావలో ఇద్దరు మనుషులు నడుస్తూ ఉంటే వారు ఏసు సమాధిని చూచి తిరిగి వారి గ్రామానికి వెళ్తున్నారు ఏసయ్య దారిలో వారికి ప్రత్యక్షమయ్యాడు లేఖనాల్లో నుంచి వారితో కొన్ని విషయాలు బోధించాడు అప్పుడు వాళ్ళు అన్నారు ఆ మనుష్యుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మనలో మండలేదా అంటున్నారు ఏసయ్య వారితో కూడా నడిచాడు నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను నీ హృదయంలో ధ్యానిస్తావు దేవుడు నీతో కూడా ప్రయాణం చేస్తున్నాడని నువ్వు విస్మరించొద్దు నువ్వు బయలుదేరేటప్పుడు వాక్యాన్ని చదువుకొని నీ ఇంట ప్రార్థన చేసుకొని నువ్వు బయలుదేరాలి పూర్వకాలమున యూదులు వారు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఒక చిన్న మందసము లాంటి పెట్టే ఉండేది ప్రతి వాళ్ళ గృహంలో వాళ్ళ పెట్టి దగ్గరికి వచ్చి కొద్ది నిమిషాలు తల వంచి కళ్ళు మూసుకొని దాని ఎదుట ధ్యానం చేసి అప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు మళ్ళీ బయట నుండి లోపలికి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని దగ్గరికి వెళ్ళి కొంత ధ్యానం చేసి అప్పుడు మాత్రమే లోపలికి వచ్చేవాళ్ళు ఈ విధంగా నువ్వు మరి నీవు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు త్రోవ నడిచేటప్పుడు పండుకునేటప్పుడు లేచేటప్పుడు ఏసు రక్తం ఏసు రక్తం ప్రార్థన చేసుకోవడం ఏ ఈ దినాన్ని ఆశీర్వదించు ఈ సమయాన్ని ఆశీర్వదించు అని నీకు ఆయన మాట నీ నోట్లో ఉండాలి ఆయన ప్రార్థన నీ నోట్లో ఉండాలి ఆయన యొక్క ధ్యానం నీ నోట్లో ఉండాలి ఎంతసేపు వంట అయిందా అన్నం పెట్టు ఆకలి అవుతుంది టిఫిన్ అయిందా టిఫిన్ పెట్టు ఏ నీళ్ళు పెట్టావా ఈ మాటలు కాదు దేవుని మాటల్ని హృదయంలో ఉండాలి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయాలి నీ ఇంటి ద్వారముల మీద ద్వారబంధముల మీద ఏ ఏం చెప్పాడు మీ ఇంట్లో ఎవరైతే ప్రవేశిస్తారో వారికి మీరు శుభమని చెప్పండి వ్రాయండి కనుక వచ్చి వారికి శుభం అని చెప్పండి ఆ ద్వారబంధముల మీద అది కనపడాలి నీ గౌనుల మీద వాటిని రాయాలి దేవుని వాక్యాలు రాస్తున్నావా మన ప్రకటనలు ఎక్కువయ్యాయి అది వాడండి ఇది వాడండి ఈ ప్రకటనలు ఎక్కువైపోయాయి దేవుని మాట నువ్వు వ్రాయడం లేదు దేవుని మాటలు రాయమంటున్నాడైనా పెద్ద పెద్ద బోర్డులు హోర్డింగ్లు పెట్టండి దేవుని మాటలు రాయండి అలాగూ చేసేటలా ఓహోవా మీ పితరులకి రని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిచ్చినంత కాలము విస్తరించును దేవుడు చూడండి దీర్ఘ ఆయుష్నిస్తున్నాడు నీవు సంవత్సరాల లెక్కను అధికం చేస్తున్నాడు నీ ఆయుష్ని పెంచుతున్నాడు నీ ఆరోగ్యాన్ని పెంచుతున్నాడు ఈ సంవత్సరాల్లో దేవుని మాటను వింటే గొప్ప ఆశీర్వాదం రాబోతుంది అప్పుడే హోవా మీదట నుండి ఈ సమస్త జనములు వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశ్యములను స్వాధీనపరుచుకుందరు ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటుంటావో ఎప్పుడైతే దేవుని మాటను నీవు అనుదినము నీ నోటను నీ హృదయంలోనూ ఉచ్చరిస్తూ ఉంటావో ఎప్పుడైతే నీవు దేవునికి లేచి తెల్లవారుజామున తెల్లవారిన తర్వాత ప్రార్థన చేస్తుంటావో నీవెప్పుడైతే దేవుని మాటను మనసులో నీవు ధ్యానిస్తూ ఉంటావో స్మరిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట శత్రువులను నీ ఎదుట నుండి వెళ్ళగొడతాడు దేవుని మాట ఏం చేస్తుంది శత్రు సంహారం చేస్తుంది కనుక శత్రు నిర్మూలనం శత్రువు కనపడ్డు అందుకని ఇరవై మూడో కేతులు దావిదంటాడు నా శత్రువు లేదట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తలంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది గాఢాంధకారపులో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించునంటూ ఉన్నాడు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీద మీ దిగగును అరణ్యం మొదలుకొని లెబాను వరకును యోప్రటీస్ నది మొదలుకొని పడమడి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును మీరు ఎక్కడెక్కడికి వెళ్తారయా ఇస్రాయేల్ దేశము ప్రపంచములో చాలా చిన్న దేశము మరి వారికి పంతొమ్మిది నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది వరొక రాజ్యముగా ఏర్పడ్డారు వరొక దేశముగా ఏర్పడ్డారు మరి ఆ దేశానికి రాజధాని ఇరుసలేముగా మరి ట్రంప్ ప్రకటించాడు ఇప్పుడు ఇస్రాయేల్ రాజధాని ఇరుసలేమైంది ఇంతకుముందు టెల్ అవి ఇప్పుడైతే ఇరుసలేమైంది ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడని హోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురును మీ భయమును పుట్టించును అల్లెలోయ ప్రార్థన మహాగణ వహించిన మాయస్సు వికరమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన అమ్మవారిని బట్టి మీకే వేలాది వేల వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమందిని మాటలు విన్నారో ఎంతమందిని మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సర దీవెల్లో ఆశీర్వాదాలు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు వారి మీదను వారి కుటుంబముల మీదను వారి పిల్లల మీదను పిల్లల పిల్లల మీదను సమృద్ధిగా కొమ్మరించి వెలుగుతో ఆరోగ్యముతో ఆశీర్వాదముతో ఐశ్వర్యముతో నింపి దీవించుమని నజ్జరేడని వేస్తున్నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పరమ అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మీయని వచ్చి అన్నైన సహవాసము ఆయన సన్నిధి మూలకముద్రుడి సకల పరిశుద్ధులను విశ్వాసులకు ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడయి ఉండి నడిపించునుగాక ఆమెన్ ఏసు రక్తమే జయం సిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం ఏసునామునికే సంపూర్ణ జయం సంపూర్ణ జయం మే బ్లెస్ యూ అందరికీ వందనాలు విష్ యు హ్యాపీ ఇయర్ ప్రభు నందు ప్రియా దేవుని బిడలకు యేసు క్రీస్తునాములు వందనం తెలియజేస్తున్నాం ప్రకాష్ నగర్లో మరి మా యొక్క ఆరాధన ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది మాకు మందిరం లేదు మరి దేవుని చిత్తం అయితే ఒక రేకుల షెడ్ వేయాలని అనుకుంటున్నాము కాబట్టి అందరూ మరి విషయాన్ని ఆ రేకుల షెడ్ నిర్మాణం కొరకు ప్రార్థించాలని సహాయం చేయవారి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాం మీ అందరికీ వందనాలు